నమస్కారం అండి. నా పేరు జాగలమూడి చౌదరి బాబు, మాది ప్రకాశం జిల్లా కారంచేడు. ఇది గోశాలలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఈ గోశాల 2010లో విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగినప్పుడు ఆ దాని ఇన్స్పిరేషన్తో ఈ కారంచేడులో కొంతమంది యువకులు, ఆశ్రమ స్వామీజీ వీరంతా కలిసి ఇక్కడ గోశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గోశాల ఏర్పాటు చేశారు. ఈ గోశాల ఆ రోజు ఒక నిజ వైశాఖ పంచమ రోజు ఒక గోవుతో ప్రారంభమై ఇప్పటికీ 30 గోవులతో నిండుగా ఉంది. వీటిలో ఇంకా కొన్ని దూడలను మనం బయటికి ఇవ్వడం జరిగింది. అలా గోవుల్ని గోశాల ప్రారంభం జరిగింది. తర్వాత ఈ గోశాల దాతలు ఇచ్చిన దానంతోనే ఈ గోశాల నడుస్తుంది. స్థలదాతలు ఈ స్థలంలో స్థలంతో పాటుగా షెడ్లు వేసి ఇచ్చి ఈ గోవులు అభివృద్ధికి వాళ్ళు కూడా కృషి చేశారు. అలాగే హైదరాబాదు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు, ఇక్కడ ఎన్ఆర్ఐలు కూడా ఈ గోవులకి కొంత ధనాన్ని ఇవ్వబట్టే వాటితో గడ్డి కొని, ఉలవపిండి, దాణాలు ఇవన్నీ పెట్టి ఆవుల్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉన్నాం. నేను 9th వరకు చదువుకొని వ్యవసాయం చేసి 60 సంవత్సరాల తర్వాత ఈ గోశాల పెట్టినప్పటికి నాకు 55 ఏళ్ళు ఉన్నాయి. 64 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గోశాలని చూస్తూ దీంతో నేను నడిపిస్తూ ఉన్నాం. ఈ మధ్య ఆర్గానిక్ వ్యవసాయం ప్రాంతంలో బాగా ఉద్యమం వచ్చింది, సేంద్రీయ వ్యవసాయం. దీంతో ఆవుల పేడని పంచతాన్ని కూడా ఒక చోట సేకరించి పంచతానికి బావుల్ని లాంటివి ఏర్పాటు చేసి అందులో నిలబడిన పంచతాన్ని ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఏర్పాటు చేశాం. పేడ కూడా వచ్చి పోగేసుకొని ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు ఈ సేంద్రీయ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయని, మన ఆహారంలో కలుషితం లేకుండా భోంచేయాలనే ఉద్దేశంతో చాలామంది ఈ పంటల వాటితో పండిస్తున్నారు. గంటా గిరీష్ కుమార్ అని ఆయన లాస్ట్ ఇయర్ ఇక్కడ దశపర్ణిక, జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య ఇవన్నీ తయారు చేసుకొని ఇక్కడ ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేశాడు. అది పూర్తిగా ఆర్గానిక్గా పంట పండించాడు ఆయన. అంటే ఎటువంటి రసాయనిక ఎరువులు కూడా వాడకుండా, ఇక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉత్సాహంగా వచ్చి ఈ వ్యవసాయంలో పాల్గొంటే ఈ పంచతం కానీ పేడ కానీ ఇంకా మా సహకారం కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. మేము గోశాల ప్రారంభం చేసినప్పుడు ఇక్కడ పూరికొష్టం ఉండేది 4 నిట్టలతో, అంటే ఒక 20 అడుగులు వెడల్పు, 30 అడుగులు బారు ఉండేది. కానీ అది ఆవులు పెరిగిన తర్వాత అది సరిపోని పరిస్థితిలో ఈ షెడ్ని స్థలదాతలే వేశారు. 20 వెడల్పు, 45 బారు పెట్టి వేసి ఇచ్చారు. దీంట్లో 18 ఆవులు ఉండడానికి వాసయోగ్యంగా ఒక స్టోర్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ. అలాగే ఇక్కడ ఒక గోశాలని తర్వాత వేరే దాతలు కూడా వేశారు. దీనిలో 12 ఆవులు నివాసం ఉండడానికి అనుకూలంగా చేశారు. ఇది కూడా 20 వెడల్పు, 28 బారు, అంటే 30 28 ఉన్నది. ఇందులో 12, అందులో 18 30 ఆవులు ఉండడానికి వాసయోగ్యమైన ప్రదేశంగా దోమతెరలు కట్టి వాటికి ఇబ్బంది లేకుండా సాయంత్రానికి దోమతెరలు కట్టేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డే టైము బయట ఉంటాయి, నైట్ టైంకి వచ్చేసరికి కష్టంలో ఉండేట్టుగా ఏర్పాటు చేశాం. గోవులకు ఎండుగడ్డి 26 నుండి 30 ఎకరాల గడ్డి పడుతుందండి. ఇది ఎండాకాలంలోనే సేకరించుకొని వామి పెడతాము. సంవత్సరంలో 9 నెలలు లేకపోతే ఈ గడ్డి మేస్తాయి. తర్వాత 3 నెలలు 4 నెలలు మాత్రం 10 ఎకరాలు పిల్లిమేసరు చల్లుతాం. పిల్లిమేసరులోకి వెళ్ళి గోవులు స్వేచ్ఛగా పోయి మేసి వస్తాయి ఎండాకాలం అన్నాలు. అలా జరుగుతుందండి. గ్రాసానికి సంబంధించి ఇవే కాకుండా దాణా, బెల్లం, తవుడు ఇవి కూడా ఆవులకు పెడతాం. వాటి దగ్గరికి కూడా వెళ్తారండి. ఇది మా దాణా గదండి. గోపుష్టి అంటే ఇది కోరమండల వాళ్ళదండి. గోపుష్టి వాడతాం. ఇది నానబెట్టిన తర్వాత దానిలో కాస్త బెల్లం, తౌడు కలిపి ప్రతిరోజు ఇవి ఆవులకి ఇస్తామండి. అలాగే కోడికి ఇవ్వడానికి ఉలవపిండి, అలాగే వాతం లేకుండా ఉండడానికి ఉప్పు ఇవన్నీ కూడా మేము ఆవులకి ఇచ్చేయండి. ఇది స్టోర్ రూముగా వీటి నివాసం అంతా ఇక్కడ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరైనా ప్రేమ ఉన్నాళ్ళు, పుట్టినరోజు సందర్భంగా అరటిపళ్ళు ఇవన్నీ ఇంకా ఇష్టమైన పదార్థాలు కొంత వంకాయలు, టమాటాలు ఇట్లాంటివి కూడా తీసుకొచ్చి ఆవులకి వితరణ చేసి వెళ్తూ ఉంటారు. అది వాళ్ళ అభిమానాన్ని, ప్రేమను బట్టి, వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు బట్టి ఆవులకు పెడితే మంచిదనే ఉద్దేశంతో ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు ఆ పని. మన గోవులకు ఏదైనా ఆరోగ్య సంబంధమైన సమస్య లేదని ఏర్పడితే ఈ గిల్లో తీసుకొని వెటర్నరీ హాస్పిటల్ నుంచి డాక్టర్ కానీ కాంపౌండర్ కానీ వచ్చి ఇంజెక్షన్లు కానీ మందులు పెట్టడం కానీ, ఏదైనా ఎద్దు ఎక్కకపోయి వీలు కానీ గోవు ఏదైనా ఉంటే శమనెక్కించడం కానీ చేస్తుంటారనమాట.
అందుకే మనకి గోశాలలోనే ఈ గ్రిల్ ఉండడం వల్ల మందులు వాడడానికి గాని వాటి ఆరోగ్య పరిస్కారం ఏదైనా చేయడానికి అనువైన మార్గం అన్నమాట। ఈ గోశాల నిర్వహణలో ఆర్థికంగా లావాదేవీలు మేము చూసినా ఇక్కడ శ్రమ చేస్తూ ఈ గోవులకు మేత నీళ్లు వాటికైనా ఇబ్బందులు ఈనినప్పుడు ఏదైనా వాటికి ఏదైనా బాధలు ఉంటే మాకు తెలియజేయడం వెంటనే మేము వచ్చి వాటికి డాక్టర్ని తీసుకురావడం మందులు వాడటం అన్నీ జరుగుతుంది। వీళ్ళు ఐదు ఆవులు అప్పుడు దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఈ గోశాలలో ఆవులతో పాటు వీళ్ళు పెరుగుతూ అలా నడుస్తూ ఆ గోశాలని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు। ఈయన వెంకటరామయ్య గారు, ఈమె వెంకయ్యమ్మ, ఆమె రమణమ్మ గారు, వీళ్ళ ముగ్గురు గోశాలలో కలిసి పని చేస్తూ గోవులన్నింటినీ చాలా సంరక్షిస్తూ జాగ్రత్త చేస్తూ ఉన్నారు। మనకి విత్తనానికి ఉన్న ఈ గిత్త గ్రామంలోనే ఒకళ్ళు మన గోశాలకు ఇచ్చారు। ఈ గిత్త ఒక 7 సంవత్సరాలుగా మనకి ఇక్కడే ఉంది। చక్కగా దీని వల్లే మనకి ఈ కారంచేడే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్న ఆవులు ఏదైనప్పుడు ఇక్కడ తీసుకురావడం, దాని ద్వారా ఎక్కించుకొని ఆ ఒంగోలు జాతి బ్రీడ్ని డెవలప్ చేస్తూ ఉన్నారు। సహజంగా మన గోశాలలో అన్ని దేశవాళీ ఆవులు ఉన్నాయి, దీనివల్ల ఎప్పుడైనా ఒక ఒంగోలు జాతి వస్తూ ఉన్నాయి, దూడలు పుడుతూ ఉన్నాయి, మన అన్ని దేశవాళీ మన సేంద్రీయ వ్యవసాయానికి అనుకూలంగా దేశవాళీ ఆవులనే ఉంచాలనుకున్నాం మేము అప్పుడు, అలాగే దేశవాళీ ఆవులనే ఉంచామండి। మనకు అత్యంత విలువైనటువంటి చాలా విలువైనటువంటి ఈ గోమూత్రాన్ని, ప్రతి గోమూత్రాన్ని కూడా ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఈ కాలువ ద్వారా ఇక్కడ మాన్యుల్లోకి వచ్చి, ఈ మాన్యుల్లోంచి పైపుల ద్వారా ఇక్కడికి వచ్చి ఒక 2.5 అడుగు వ్యాసంతో 2 అడుగుల లోతు ఒక తొట్టిలాగా ఉన్నది, ఇందులో స్టోర్ చేయబడుతుంది। ఈ స్టోర్ చేసింది వ్యవసాయానికి వాడుకునేవాళ్ళు, ఇతరత్ర వాడుకునేవాళ్ళు ఎవరైనా సరే సేంద్రీయ వ్యవసాయంలో వాడుకునేకోవడానికి పంచతం అత్యంత అనుకూలంగా ఉచితంగా ఎవరైనా ఎప్పుడు కావాలనుకున్నా బకెట్తో ఉంచుకొని తీసుకుని వెళ్ళడానికి అవకాశంగా ఉన్నది। మనకి గోవులు విసర్జించిన మయాన్ని అంటే పేడని నైలో వేస్తాము, ఎవరైనా జీవామృతం చేసుకునే వాళ్ళు పచ్చిదే తీసుకెళ్తారు। ఈ నైని ఎండాకాలంలో పొలాలకు దొరుకుని చిమ్ముకొని దున్ని కల్టివేషన్ చేస్తే భూమికి సహజమైన శక్తి కలుగుతుంది। ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళు దాన్ని ప్రధానంగా భావిస్తారు। దీన్ని మనం ఇక్కడ పోగు చేసి దీన్ని ఎండాకాలంలో కావాల్సిన వాళ్ళకి, ముందుగా అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అన్నమాట। గోశాలలో ప్రధానంగా పాల వ్యవహారానికి వస్తే ఇక్కడ కేవలం పాలు దూడల కోసమే కేటాయిస్తారండి, వాటికి రోగనిరోధక శక్తి పెరిగి మంచి దృఢమైన ఆవులుగా అవుతాయనే ఉద్దేశంతో వాటికే కేటాయిస్తాము। ఎవరైనా అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి అడిగితే కాసిన ఇవ్వడం జరుగుతుంది, కానీ ప్రధానంగా అంతా దూడలకే పాలు ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ పాలు విక్రయాలు, పాల నుంచి వచ్చే సంపాదన కానీ ఇక్కడేమీ గోశాలలో ఏమి లేదండి। గోశాలని మా మిత్రులు రావి రామన్న గారు, పోతిన పాపన్న గారు, వీళ్ళు కూడా ఇంకా యాలగడ్డ వెంకన్న గారు కూడా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లేరు అందుబాటులో, ఇంతమంది 4 సహకరించి ఈ ఏ నిర్ణయాలైనా మేమే తీసుకుంటూ ఈ గోశాల ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం। వాసుదేవ, నా పేరు రావి రామన్న, నేను ఆవులకి మేత దానా వాటికి ఏ పూట మేత లేకపోయినా ఏ లేకపోయినా వాటిని జాగ్రత్తగా చూడటం, ఆమె జాగ్రత్తగా చేయటం, పుట్టినరోజులు ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి కానీ అమెరికా నుంచి కానీ గుంటూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వస్తాయి, అవన్నీ సక్రమంగా అందుతున్నాయా ఆవులకు లేదా అని ఒక్కరిచ్చిన మిస్ కాకుండా మేము జాగ్రత్తగా ఈ గోశాలని నిర్వహిస్తున్నాము। వీటిలో ఎటువంటి స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా 10 కలుపుకొని ఊరు గ్రామాన్ని కలుపుకొని మేము చేస్తున్నాము। గోశాల బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి మేమందరం ఈ గోశాల జాగ్రత్తగా నడుపుతున్నాము। ఎటువంటి ఆవులు ఇంత మటుకి 10 అవుతుంది, ఒక దూడకు కానీ ఒక ఆవుకు కానీ ఆరోగ్యం బాగలేకపోవటం కానీ ఏదైనా రావటం కానీ ఇంత మటుకి ఏం జరగలేదు, మాకు చేతనెంత బాగా చేస్తున్నాము। గోమాత, భూమాత, పంచమాతలు ఉన్నాయి,
అందులో గోమాత ప్రధానమైంది. ఎందుకు గోవును మాత అన్నారంటే మనిషి తల్లి చనిపోయిన బిడ్డ బర్రెపాలతో బతకలేడు, గోవుపాలతోనే బతకగలడు, అందుకే గోమాత అన్నారు. అలాగే ఆ బిడ్డ భూమి మీదకి వస్తే భూమి బతికి పోషిస్తుంది కాబట్టి భూమాత అన్నారు. ఇప్పుడు ఈ గోమాత వల్ల గోవులో ఉన్న రోగ నిరోధక శక్తి, సూర్యనాడి ఉన్న ఆవులు నే పెంచితే వాటి నుంచి వచ్చే పాలతో రెసిస్టెన్స్ పవర్ మానవ శరీరంలో ఎక్కువగా ఉండి అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. చిన్నపిల్లలకు పాల ఉపశమనం అని ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆవు పాలు పడితే ఏ మందు అవసరం లేకుండా చక్కగా తగ్గిపోతుంది. ఇట్లా కొన్ని రకాలైన వ్యాధులకి ఆవు పాలే సరైన మందు అన్నమాట. కానీ వాటిని మర్చిపోయి ఇప్పుడు ఆవుల్ని దూరంగా ఉంచి బర్రెపాలు మేలనుకొని చాలామంది బర్రెపాలు మేగడం మందంగా వస్తుంది, పాలు రుచిగా ఉంటాయి అనే ఉద్దేశంతో బర్రెపాల మీదకు మోసపడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా నాకు తెలిసిన వాళ్ళు 90 సంవత్సరాలు 95 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఆయాసంతో బతికే వాళ్ళు కూడా ఆవు పాలతో ఆనందంగా బతుకుతూ ఉన్నారు. వేడే ఉండదు, వాడి చూస్తే ఆనందాన్ని ఏదో పొందుతారు. మీరు కూడా ఆవు పాల యొక్క విశిష్టత, మీరు ఎవరైనా సరే ఆవుని ప్రతి గృహంలో ఆవును ఉంచాలి, ఆవుని పెంచాలి, ఆవు పాలు తాగాలి, ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది నా భావన. అలాగే మేము గోశాలలో ఉంచినవి కూడా సూర్యనాడి ఉన్న ఆవులనే ఉంచాం. ఎందుకంటే ఈ ఆవుల యొక్క మలమూత్రాలు కానీ అంటే పంచతము పేడ లాంటివి కానీ ఇవి వ్యవసాయం చేసినా వ్యవసాయంలో వచ్చే బలమైన ఆహారాన్ని మనం తీసుకున్నా మన పూర్వీకుల్లాగా మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. 100 ఏళ్ళ దాకా పనిచేసి 90 ఏళ్ళ దాకా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ రోజు వాళ్ళు వేరే ఏ ఆహారం రసాయనిక ఎరువులు లేకుండా నయ్యరువు తోలిన పంటలే పండించారు, వాటితోనే 10 బస్తాలు తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. చివిత అంతం వరకు కూడా వాళ్ళు చివరి వరకు కూడా ఆరోగ్యంగా పనిచేస్తూ జీవించారు వాళ్ళు. ఇప్పుడు మనం 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి కాళ్ళు నొప్పులు, 7 నొప్పులు, ఆయాసం అనుకుంటూ బీపీలు షుగర్లు ఇవన్నీ కూడా అటాక్ అయినాయి. శ్రమ చేయాలి, ఆవులు పెంచాలి, ప్రతి ఇంట్లో గోవు ఉండాలి, గోవు పాలు తాగాలి, ఆరోగ్యంగా ఉండాలనే నా భావన. గంగి గోవు పాలు గరెడైనా చాలు అన్నట్టుగా ఒక్క గిద్ద పాలు తాగినా ఆరోగ్యంగా ఉంటారు. అదే క్రాస్ చేసిన వాటిలోంచి 1 లీటర్ పాలు తాగినా అన్ని సుగుణాలు అక్కడ ఉండవు. ఎందుకంటే ఆ ఆవు క్రాస్ చేసింది కాబట్టి దాని దగ్గర అన్ని లక్షణాలు ఉండవు. ఇది దేశవాళీ కాబట్టి, ఆరోగ్య ప్రదాత కాబట్టి, గోమాత కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఒక గిద్దర పాలు తాగిన ఆరోగ్యంతో నిండి ఉంటుంది. అలాగే వాటి దూడలు కూడా బలంగా బండి లాగటం కానీ, పందె బండలు లాగటం కానీ, పందె బళ్ళు లాగటం కానీ, వ్యవసాయంలో దుక్కికి కానీ, బండి దోడటానికి కానీ అన్నిటికీ ఎంతో రైతుకి నమ్మకంగా కలిసి ఉండే, రైతుతో కలిసిపోయే, ఈ రైతు నేస్తంతో కలిసిపోయేదిగా ఈ గోవు, దేశవాళీ గోవు, ఒంగోలు జాతి గోవు ఇట్లాంటివి కలిసి ఉంటాయని. మన దేశవాళీ సాంప్రదాయమైన గోవులు, గోవు పుట్టిన దూడలు కానీ మనుషులతో మమేకమై ఉంటాయనే దానికి ఇంతకన్నా మంచి తార్కాణం ఏం లేదండి. నేను ఇలా ఈ విషయంతోనే ముగిస్తూ ఉన్నాను.